ముందు మన ప్రెసిడెంట్ టీఎఫ్జే ప్రెసిడెంట్ లక్ష్మణ్ మాట్లాడు. తెలుగు డిజిటల్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మనం అప్డేట్ అవుతూ ఉన్నాం. ఛానల్స్ తర్వాత ప్రింట్, ప్రింట్ తర్వాత ఛానల్స్ తర్వాతకి డిజిటల్ డిజిటల్ మీడియా అనేది చాలా ఎక్కువగా త్వరగా అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ తొందరగా జనాన్ని అట్రాక్ట్ చేయడానికి అది ఒక మీడియంగా ఏర్పడింది ఇప్పుడు. సో ఇక్కడ మన అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పడటానికి కారణం ఏంటంటే డైరెక్ట్గా పనిచేసేది ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ బాడీలో ఉన్న వాళ్ళైతేమి మన డిజిటల్ అసోసియేషన్ గ్రూప్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా చేసేది వీళ్ళు. వీళ్ళకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మంచి చెడు అన్నీ తెలుసు. ఎవరో ఒకడు చేసిన దానికి ఇంకొకరెవరో బాధ్యులు అవుతున్నట్టుగా అలా కాకుండా మనమంతా కలెక్టివ్గా ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి ఒక డైరెక్షన్లో మీ సజెషన్లు అన్నీ తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరే ఒక మెంబర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయొచ్చు, మీరే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మీరు పడుతున్న శ్రమని, మీరు పడుతున్న తపనని మీకు చెందేలానే ఈ అసోసియేషన్ ఉండాలని మేము భావిస్తున్నాం. అందుకోసమనే టీఎఫ్జేకి ఇన్ అసోసియేషన్ విత్ టీఎఫ్డిఏ అని పెట్టింది కూడా. సో ఇండస్ట్రీకి డైరెక్ట్గా మీరు యాక్టర్స్ని కలుస్తారు, మీరు ప్రొడ్యూసర్స్ని కలుస్తారు, మీరు డైరెక్టర్స్ని కలుస్తారు, అందరినీ కలుస్తారు. సో వాళ్ళు అనుకున్న పాయింట్స్ కానీ మీరు అనుకునేవి కానీ షేర్ చేయడానికి మీకు డైరెక్ట్గా ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ ఇన్వాల్వ్మెంట్ లేని చాలామంది దీన్ని ఒక సాకుగా తీసుకొని సోషల్ మీడియాలో ఈరోజు ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు, ఒక అకౌంట్ ఉన్న ప్రతి వాళ్ళు యూట్యూబర్ అయిపోతున్నారు, ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు సోషల్ మీడియాలో పాజిటివ్ ఆర్ నెగిటివ్ వాటికి నచ్చింది ఓకే, వాడికి నచ్చింది నచ్చినట్టు చెప్తున్నాడు, కానీ ఎక్కడ అకౌంటబిలిటీ లేదు. ఆ అకౌంటబిలిటీ తేవటం కోసమే ఈ అసోసియేషన్ ఫామ్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు భవిష్యత్తులో మీరు ఎలా చేయాలో, ఈ అసోసియేషన్ ఎలా రన్ చేయాలో మీరు ఒక కంక్లూజన్కి వస్తే దాన్ని బట్టి మనం ఇంకా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో దీనన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు మీ యాక్టివిటీస్, మీ రెగ్యులర్ యాక్టివిటీస్ మీరు చేస్తూనే ఈ అసోసియేషన్కి ఒక ఓ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది సేక్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టుగా ఒక మంచి వేలో వెళ్ళటానికి, అందరికీ తోడ్పడటానికి. ఇండస్ట్రీ ఎదుగుతున్న కొద్దీ మనము ఎదుగుతుంటాము. ఆ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని అందరూ ఈ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ అసోసియేషన్కి బాధ్యతలు తీసుకున్న ప్రేమ గారికి కానీ, మూర్తి గారికి కానీ, శివాని కానీ, రాజాబాబుని కానీ, నిశాంత్ని కానీ, మన అందరినీ, వేణుని కానీ, అందరు మిగిలిన సభ్యులు అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ మార్క్ ఒకటి ఉండాలని కోరుకుంటూ సెలవు.